Hi and Andriki, welcome back to our channel. This video lo nenu butta earrings collection anadi share cheyabothunnanandi chusandi. So ilanti marini gold video lo kosam mana channel ni subscribe cheskondi pakkane unna bell icon activate cheskondi danivalla nenu petta video notification meeku vastundi. Ikkada chustunnaru kada ee earrings weight vachesi nearly 8 grams varike untundandi. Next earrings chusukunte ee vidhanga untayandi. Bit weight nearly 11 gramla varaki untundi. Maniki ee poosala place lo gold mubbalu ganaka hang chesukunte inkoncham extra increase avutundi gold weight anedi. Idi indakkadi koncham similar ga anipistundi design paina chevu daggara abi stones vachayi ivvandi. So ivi vachesi nearly 10 grams varaki untundandi. చూసిన ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి నియర్లీ 17-18 గ్రామ్స్ ఉంటుందండి. ఈ బ్లాక్ ప్లేస్ లో మనం ఏ కలర్ పూసలైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఈ విధంగా ఉన్నాయండి. పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి కింద గోల్డ్ మువ్వలు హ్యాంగ్ చేశారు. ఆ మధ్యలో కూడా గోల్డ్ ర్యాప్ ఇచ్చారండి. దీని వెయిట్ వచ్చేసి 14 గ్రాముల వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసారు కదా ఈ విధంగా ఉన్నాయండి. వీటి వెయిట్ 15 గ్రాముల వరకు ఉంటుందండి. ఈ నెక్స్ట్ బుట్ట ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి 8-9 గ్రామ్స్ ఉంటుంది. 8 లేదా 9 గ్రాముల వరకు ఉంటుంది. ఇవి సైజులో కొంచెం చిన్నగా ఉంటాయి. కొంచెం పెద్ద సైజులో ఉంటే మనకి ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ వీటి వెయిట్ వచ్చేసి 7 గ్రాములండి. ఇవి బ్లాక్ కాకుండా మనం ఏ కలర్ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చిన్న గుజ్జి కనిపిస్తున్నాయి కదా, వీటి వెయిట్ వచ్చేసి 4 గ్రాములు అండి. ఇది చాందబాల ఇయర్ రింగ్స్. ఇది ఒక్కో ఇయర్ రింగ్ వెయిట్ వచ్చేసి నియర్లీ 8 గ్రామ్స్, అంటే రెండు పేర కలిపి మనకి దాదాపుగా 16-17 గ్రాముల వరకు ఉంటుందండి. లాస్ట్లో ఈ చిన్న ఇయర్ రింగ్స్ వెయిట్ ఇవి కూడా 5 గ్రాముల వరకు ఉంటుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.